అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రేవంత్ రెడ్డి పార్లమెంట్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బరిలో ఉండాలని పార్టీ శ్రేణుల ఒత్తిడి మేరకు అవుననే సమాధానం వస్తుందని చెప్పొచ్చు. మరో 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి. మార్చిలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి అటువైపు దృష్టి సారించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై సర్వత్రా చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి ఆసక్తి కనబరిస్తే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి మాత్రం పార్లమెంట్ వైపు ఆసక్తి కనబరిచే అవకాశం ఉండదని పలువురు వాదిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోటీలో ఆయన ఉండే అవకాశం ఉంటుందని మరికొందరు వివరిస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిపై సానుభూతి కనిపించడంతో ఇలాంటి సమయంలోనే లోక్సభకు పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైందని ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తుంది.